అదేంటో కానీ గుంటూరు కారం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఈ చిత్రంపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు మేకర్స్ వాటిపై క్లారిటీ ఇస్తున్నా కూడా కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మరో న్యూస్ వైరల్ అవుతుంది. అందుకే వాళ్ళు వీలు కాదు, ఏకంగా నిర్మాతే బయటికి వచ్చేశాడు, అసలు నిజం చెప్పేశాడు. అసలేంటి ఆ నిజం? ఇంతకీ వచ్చిన ఆ వార్త ఏంటి? కొన్ని నెలలుగా నాన్ స్టాప్ షూటింగ్లో అల్లాడిస్తున్నారు గుంటూరు కారం టీం. జనవరి 12 ఇంకా ఎంతో దూరం లేదు కాబట్టి దానికి తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేశాకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ వెళ్తున్నారు సూపర్ స్టార్. దీనికి తగ్గట్టుగానే ఓ పాట మినహా షూటింగ్ అంతా పూర్తి చేశారు త్రివిక్రమ్. ఇక్కడే అసలు రూమర్స్ మొదలయ్యాయి. రిలీజ్కు మరో 20 రోజులు మాత్రమే ఉండడంతో పనుల్లో వేగం పెంచేశారు మేకర్స్. మిగిలిన ఒక్క పాటను స్టార్ హీరోయిన్తో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పూజా హెడ్డేతో పాటు రాశి ఖన్నాను కూడా అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పాట అస్సలు ఉండదని లాస్ట్ సాంగ్ లేకుండానే షూటింగ్ కు ప్యాకప్ చెప్పారన్న వార్తలు మొదలయ్యాయి. గుంటూరు కారంపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టడానికి ఏకంగా నిర్మాత రాఘవంశీ వచ్చాడు. అవన్నీ పుకార్లేనని డిసెంబర్ 21 నుంచి చివరి పాట చిత్రీకరణ మొదలవుతుందని తేల్చేశాడు. గతంలోనూ సినిమాపై ఎలాంటి రూమర్ వచ్చినా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే చేస్తున్నారు ఈ నిర్మాత. బయట బోలెడు వార్తలు వస్తుంటాయి, అవేం నమ్మొద్దంటూ అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు నాగవంశీ. సర్కార్ వారి పాట వచ్చి ఇప్పటికే 1.5 ఏళ్లు దాటింది. పైగా గుంటూరు కారం తర్వాత రాజమౌళి కారణంగా మరో 2-3 ఏళ్లు మహేష్ సినిమా రాకపోవచ్చు. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. జనవరి 12న ఖచ్చితంగా బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు బాబు. గతంలో ఒక్కడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో, సిరిమల చెట్టు, సరిలేరు నీకెవరు లాంటి సినిమాలనే సంక్రాంతికి వచ్చాయి. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.